ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో దేవుని పాదశిరలు చేరి దేవుని మాటలు వినగనట్లుగా దేవుడు మనకిచ్చిన తన కృపను బట్టి తన ప్రేమను బట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు కోరుతూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఎందుకనగా ప్రలాపించు ప్రవక్త యిర్మీయా భక్తుల ద్వారా పలికిన మాట ఏమిటంటే, మీరు ప్రార్థించుచున్నప్పుడు నేను మిమ్మల్ని నడిపిస్తానని చెప్పిన మాట లేఖన భాగం మనం విన్నాం. కనుక మనం ప్రార్థన పూర్వకంగా ఆయన సహవాసాన్ని ఆయన సహకారాన్ని కోరుతూ ప్రార్థన ఏకీపడుతూ ప్రార్థన చేద్దాం. స్థుతులకు పాత్రుడా సర్వాధికారి అయిన తండ్రి, సర్వసృష్టికర్తమైన దేవ, నీ ఉచితమైన కృపచేతను నీ ఉచితమైన ప్రేమచేతను గడిచిన దినములన్నీ కూడా నీ కృపాశక్తిని మన్నింపి పరిపూర్ణమైన రక్షణతోనూ పరిపూర్ణమైన సహకారంతో మమ్మల్ని కాయుచూ కాపాడుతూ సంరక్షిస్తూ పోషిస్తున్న నీ ప్రేమను బట్టి మీకు మమ్మల్ని తెలియజేస్తున్నాను. నమ్మదగిన దేవానికి స్తోత్రం నాయన. ఇదిగో త్వరగా వస్తున్నాను వాగ్దానం చేసిన దేవుడు నాయన, కనుక తండ్రి మా ప్రార్థన అంగీకరించి మాకు కాశపతి అవసరం నామర్తించినట్లుగా అయా తీర్చుకున్నట్లుగా నిన్ను బట్టి సంతోషించే విశ్వాసాన్ని, నిన్ను బట్టి సంతోషించు నీ సన్నిధికి రాగలిగిన భయాన్ని నాలో మనలో స్థిరపరుస్తున్న నీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనుక తండ్రి ఈ ఆత్మస్పర్శ అనే కార్యక్రమం ద్వారా ప్రతి గ్రహాన్ని దర్శించిన ఆయన, ప్రతి గ్రహంలో నీ సత్యవాక్యం ప్రకటించుటకును ఉపదేశించుటకును నాకును మాకు ఇచ్చిన ధన్యకరమైన జీవితాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి నేను మాటలుగా తండ్రి ప్రకటించుటకు సిద్ధపడేందుగా నేను ఆశ్రయిన నన్ను సిరి మరుగుపరచండి. అయ్యా నీ ఆత్మ నడిపింపుగా ఇచ్చేయండి. నీ బిడలకు మాకు కావాల్సిన జీవాహారాన్ని అందించినట్టుగా నీ ఆత్మాభిషేకం కలగజేసి మాట్లాడుచున్న వారు మీరు కాదు, కానీ మీలో ఉన్న ఆత్మాన్ని సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి నీ ఆత్మ ద్వారా నన్ను మమ్మల్ని బలపరచును కలిగిన ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన శక్తిని ఇవ్వగలిగిన అయ్యా విడిపించగలిగిన తండ్రి చీకట్ల నుంచి మాకు విమోచన కలగజేయన వాక్యపు వెలుగును మేము పొందుకున్నట్టుగా నీ వాక్యపు సత్యాన్ని ప్రకటించి మీరు మహిమ తెచ్చుకోవాలని ఈ కార్యక్రమం అంతా నీ సన్ని మాకు తోడుగా ఉంచమని నా ప్రభును నీ ప్రియుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మన జీవిత విధానాలను వెలిగించడానికి ఆయన చేస్తున్న కార్యాలు ఎంతో ఉన్నతమైనగా కనబడుతున్నాయి. ఈ భయంకర దినాలు COVID-19 ప్రపంచమంతా అతలాకుతలం చేసినప్పటికీ కూడా ఆయన ప్రేమించిన ప్రజలుగా మన పట్ల తన ప్రేమను కనపరుస్తూ తన శాశ్వతమైన కృప శాతమాన్ని బలపరుస్తూ ధైర్యపరుస్తున్న తన ప్రేమను బట్టి మాకు వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయనను గణపరిచే దేవుడుగా గణపరిచే బిడ్డలుగా ఉండాలని ఆయన లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. అందుకనే యెషయా గ్రంథం 55:3 ఒక ఉన్నతమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాడు. ఒక్కొక్కరు కూడా ఒక వివాహానికి ఆహ్వానించే విధానం కానీ, లేక జ్ఞాపకార్థ కొడుకులకు ఆహ్వానించే విధానం కానీ, లేక మనిషి మరణించినప్పుడు మరణించిన తర్వాత వారి గురించి అనేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు ఆహ్వానించే విధానం కానీ, అది రీతిలో కృతజ్ఞత కొడుకు ఏర్పాటు చేసుకునే కృతజ్ఞత కొడుకు ఏర్పాటుకులో తనకు ఆహ్వానించిన విధానం కానీ, అది రీతిలో దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు సువార్త కార్యక్రమంలో పాల్గొని దేవుని వాక్యాన్ని వినగనట్టుగా ఆహ్వానించే విధానాన్ని లేఖన అనేక రకాలుగా మనకు కనపడుతున్నాయి. కానీ సజీవుడైన దేవుడు మన పట్ల ఉన్నతమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ఆహ్వానం ఏమిటంటే, వారు దేవుని ప్రేమను కోల్పోయారు, దేవుడిచ్చే నిబంధనలు కూడా వారు మర్చిపోయి దేవునికి దూరస్తులుగా ఉన్నారు. దేవునికి దూరస్తులుగా ఉండడానికి గల కారణం ఏమిటంటే, దేవుని మాటలను అనేక మంది ప్రవక్తలు ప్రకటించిన, రాజులు ప్రకటించిన, లేక న్యాయాధిపతులు ప్రకటించిన, లేక ఆయన సేవకులు ప్రకటించిన వినలను ప్రజల వలె ఈ లోకంలో జీవించారు. జీవించిన విధానాన్ని బట్టి దేవుడు వారిని ఏ విధముగా దూరపరుచుకున్నాడు, వారంతటి వారు దేవునికి ఏ విధంగా దూరస్తులుగా జీవించారో లేఖన భాగంలో అనేక మంది భక్తుల జీవితాలు మనకి దృష్టాంతముగా ఇవ్వబడ్డాయి. అయితే ఈ దినము దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్న మన జీవితాలను ఒక ఉన్నతమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాడు. ఎందుకనగా బైబిల్ గ్రంథంలో అనేక రీతిలైన ఆహ్వానాలు కనబడుతున్నాయి. అయితే ఒక ప్రాముఖ్యమైన ఆహ్వానం ఏమిటంటే, 3 ఆహ్వానాలను ఈ దినం ధ్యానం చేయని ఆశపడుతున్నాం. ప్రభువే ఆహ్వానించిన విధానం, లేక ఆయన శిష్యుల ద్వారా ప్రజలను ఆహ్వానించిన విధానం ఏమిటి, ఎందుకు ఆహ్వానించాడు తండ్రి అయిన దేవుడు అనంటే, పాపంలో కొట్టుమిట్టాడుతున్న ప్రతి మానవుడు రక్షింపబడాలని,
అనీతిమంతమైన అవిశ్వాస జీవితాన్ని జీవిస్తూ అధైర్యస్తులుగా జీవిస్తున్న వారిని ధైర్యపరచడానికి ఒక ఉన్నతమైన ఆహ్వానాన్ని తెలియపరిచినట్టుగా లేఖన భాగంలో చూస్తున్నాం. ఎందుకనగా దేవుడు నిబంధన ఇచ్చాడు. ఒక ఉన్నతమైన నిబంధన మానవులకు ఇచ్చి వారిని రక్షించటానికి, వారిని సంరక్షించటానికి, వారిని పోషించటానికి ఒక ఉన్నతమైన వాగ్దాన పూర్వకమైన కృపను వారి పట్ల కనపరుచున్నప్పటికీ కూడా ఆ ప్రజలు నిరాశ నిస్పృహలతో నిర్లక్ష్య వైఖరితో దేవునికి దూరస్తులుగా జీవించారు. జీవించిన విధానాన్ని వారు ఏ విధముగా దేవునికి దూరస్తులయ్యారో లేఖన భాగం మనకు తెలియపరచారు. కానీ అనేజనాంగం మన ఎందుకు ఆయన వాక్కును పంపించి ఆయనకు దూరస్తులుగా కాకుండా ఆయనకు సమీపస్తులుగా జీవించినట్టుగా ఒక ఉన్నతమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాడు. ఏమిటి ఆహ్వానం? ఈ ఆహ్వానాన్ని విని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేసే కృప, ఆయన చేపిచ్చే మేలేమిటి, ఆయన చూపించే తన సన్నిధి కాంతి ఏమిటి అని మనం పరిశీలన చేస్తే యశగ్రంథం 55 మొదటి వచనంలో ఒక మాట ఉంది. ఏమిటంటే దప్పి కొనిన వారలారా నా నీళ్ళ ఎందుకు రండి అని ఒక ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాడు. రండి, పెళ్లి పిలుపు అని పిలుస్తుంటాం, జ్ఞాపకార్థ కూడిక అని, సువార్త కూడిక అని అనేక రకాలైన పిలుపులు ఆహ్వానాలను మనం తెలియపరుస్తుంటాం. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి వారికి తెలియపరిచే ఆహ్వానం ఏమిటంటే దప్పి కొనిన వారలారా నీళ్ళ ఎందుకు రండి. అంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ మాట దప్పి కొనిన వారలారా అంటే ఆకలి కొనిన వారలారా. దేని నిమిత్తం ఆకలి కొని ఉన్నారు ప్రజలు? లేక ఈ కడవటి దినాల్లో క్రీస్తు యుగంలో జీవిస్తున్న మనము, క్రైస్తవమైన నామకరణం చేయబడిన మనం దేని కొరకు మనం దప్పికొని ఉన్నామంటే నీళ్లు అనబడిన వాక్యము కొరకు అన్నమాట. దేవుని భక్తుల జీవితాలు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ అంటున్నాడు నీళ్ల ఎద్దకు రండి. నీరు అని అంటే అది జీవాన్ని ఇచ్చేది, శరీరానికి ఒక ఉన్నతమైన శక్తిని ఇచ్చేది. అదే రీతిలో అదే శక్తిని, నీకంటే కూడా శక్తినిచ్చేది ఏమిటి అని అంటే సాదృశ్యంగా రాయబడిన మాట వాక్యము, నీటితో పోల్చబడిన వాక్యము. వాక్యము ఎద్దకు రండి అంటే వాక్యము వినాలని, వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ వింటున్న వాక్యము ద్వారా అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండాలన్న సత్యాన్ని భక్తుడు తెలియపరుస్తున్నాడు. అందుకని అన్నాడు దప్పి కొనిన వారలారా నా యొద్దకు రండి అని చెప్తూ మూడు వచనంలో ఏమంటున్నాడంటే ఎలా రావాలి ఆయన దగ్గరికి? మనము ఆకలి కొని ఉన్నాం, దేవుని మందిరానికి వెళ్తున్నాం, మీటింగులకు వెళ్తున్నాం, కూటాలకు వెళ్తున్నాం, కృతజ్ఞత కొడుకులకు వెళ్తున్నాం, అదే రీతిలో అనేక రకాలైన ఆలోచన కలిగిన ప్రార్థన కొడుకుల్లో పాల్గొంటున్న మనం దేని కొరకు వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాం అని అంటే మనం ఆకలి కొనిన వారి వల్ల వెళ్ళలేకపోతున్నాం. ఏ ఆకలితో వెళ్తున్నామంటే భోజనాలు పెడుతున్నారా, శరీర సంబంధమైన ఆహారాలు ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో వారి దగ్గరికి ఆ సమయానికి వెళ్తాం. కానీ నిజంగా ఆహారం అని మన నీటి కొరకు లేక నీరు అనుబడిన వాక్యము కొరకు మనం వారి వద్దకు వెళ్ళలేకపోతున్నాం. అందుకని అంటాడు ఆకలి కొనిన వారలారా అన్న మాట చెప్తూ ఆకలి దేనికి కావాలి? శరీరానికి కావాలి, అంటే కడుపు నింపుకోవడానికి కావాలి. కానీ కడుపు నింపుకోవడానికి వస్తున్న ఆహారం అయితే ఎలా వెళ్ళాలంటే మీరు కడుపు ఖాళీ చేసుకుని రండి, మీ కడుపును శుభ్రం చేసుకొని రండి, లేక మీ కడుపును పరిశుద్ధపరచుకొని రండి అన్న మాట లేఖన భాగంలో పొందుపరిచేవారేమో. కానీ ఇక్కడ కడుపుకు సంబంధించిన ఆహారం కొరకు కాదు ఆయన రమ్మంది, దీని కొరకు అని అంటే అదంటాడు దప్పి కొనిన వారలారా నీళ్ల ఎద్దకు రండి. అంటే వాక్యము కొరకు ఆశ కలిగిన వారలారా మీరు రండి అని చెప్తూ ఎలా వెళ్ళాలి అని అంటే అక్కడ అంటాడు చెవియొగ్గ నా ఎద్దకు రండి. ఎంత గొప్ప మాటలు దేవుని వాక్యములో మనకు వినిపిస్తున్నారో మనం చూడాలి. ఎందుకనగా మనం మీటింగులకు వెళ్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, సంఘాలకు వెళ్తున్నాం, అనేక మంది సేవకులు చెప్తున్న మాటలు వింటున్నాం, టీవీల ద్వారా కూడా మాటలు వింటున్నాం. కానీ వింటున్న మనం వెళ్తున్నాం, టీవీ ముందుకు వెళ్తున్నాం, కానీ ఎలా వెళ్ళగలుగుతున్నామంటే చెవియొగ్గి మనం వెళ్ళలేకపోతున్నాం. చెవియొగ్గి ఆయన దగ్గరికి వెళితే జరిగే సంఘటన ఏమిటంటే ఆ చెవియొగ్గి ఆయన మాట విన్నప్పుడు మనము బ్రతికింపడేవారుగా లేక మనము జీవించే వారిగా ఉంటామన్న సత్యాన్ని ఎలా జీవిస్తాము అంటే ఆయన చేసిన నిబంధనతో కూడిన ఆ వాగ్దానం. ఏమిటి వాగ్దానం అంటే అక్కడ చెప్తున్నాడు ఎవరికి చేసిన నిబంధన అంటే దావీదు భక్తులకు చేసిన నిబంధన ఏమిటంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో లేక శాశ్వతమైన కృపను మీకు చూపుదను. ఇది తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల చూపిన ప్రేమ.
లేక దావీదు భక్తుడు పట్ల చూపించిన ఆ కృప గురించి అక్కడ మనకు తెలియపరుస్తున్నాం. దావీదు భక్తుడు ఎటువంటి శాశ్వత కృపను ఎందుకు పొందగలిగి ఉన్నాడు అని అంటే, దేవుడిచ్చిన వాగ్దానం తన జీవితం ఎందుకు నెరవేర్చబడింది అని అంటే, తండ్రి వద్దకు వెళ్ళినప్పుడల్లా తండ్రిని స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ ప్రార్థిస్తూ ఆయనతో సహవాసం కలిగిన దేవుడు ఉండి ఆయన యొక్కకు ఒక ఆశ కలిగిన వ్యక్తిగా ఒక నా ఆశ కలిగిన వ్యక్తిగా లేక ఆకలితో దప్పిగొన్న వ్యక్తిగా ఆయన దగ్గరికి వెళ్ళిన విధానం దావీదు భక్తుల జీవితంలో మనం చూస్తున్నాం. అదే రీతిలో ఆయన అంటాడు, ఏమంటాడంటే చెవియొగ్గి ఆయన దగ్గరికి వెళ్ళాడు, నేను ఆరాధించిన నా దేవుడు నాతో మాట్లాడతాడు, నేను స్తుతిస్తున్న నా దేవుడు కీర్తిస్తున్న నా దేవుడు నన్ను నాతో మాట్లాడతాడన్న సత్యాన్ని ఎరిగి మాట్లాడిన మాట వినగలట్టు ఎలా వెళ్ళాడనంటే చెవియొగ్గి వెళ్ళినట్టుగా చూస్తున్నాను. అదే రీతిలో క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనము కూడా చెవియొగ్గి ఆయన దగ్గరికి వెళ్ళాలి. వెళ్లే ముందు ఆకలితో వెళ్ళాలి, దప్పి గొరిన వారమై అంటే ఆకలితో వెళ్ళాలి. ఆకలితో వెళుతున్న మనం ఏ ఆకలితో వెళ్తాం అనంటే పదవి ఆకలితో వెళ్తాం, అధికారమైన ఆకలితో వెళ్తాం, లేక నా అన్న గర్వపు ఆకలితో వెళ్ళి మనం వెళ్తాం. కానీ ఇటువంటి ఆకలితో ఆయన దగ్గరికి వెళ్ళటం కాదు కావాల్సింది. ఆయన అన్నాడు, నీళ్ల ఎద్దుకు రండి, వాక్యం ఎద్దుకు రండి. ఎలా వెళ్ళాలి అనంటే తప్పి చెవియొగ్గి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాట వినగలిగితే మనం బ్రతుకుతాం. ఆ బ్రతికే విధానంలో ఎటువంటి బ్రతుకు అంటే దావీదు భక్తుడు కూడా జీవించాడు. ఆయన బ్రతికాడు పాపములో కొట్టుమిట్టాడిన వ్యక్తిగా, దేవుని దృష్టికి దూరస్థుడిగా జీవించిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా తన పశ్చాత్తాపమైన మనసును దేవునికి సమర్పించి లేక తన పాప జీవిత విధానాన్ని క్షమించమని దేవునితో పోరాటం చేసి గెలిచిన వ్యక్తిగా లేక ఆయనతో సహవాసం కలిగి కన్నీటి ప్రార్థనతో ప్రార్థన చేసిన వ్యక్తిగా ఉండి దేవుని నుంచి క్షమాపణ కోరుకున్నాడు. ఎప్పుడైతే క్షమాపణ కోరుకున్నాడో 32వ వచనంలో అంటాడు కదా, అతిక్రమంలో చేసిన వాడు ఏదో అంటే ఒకసారి ఆ వచనాన్ని చదువుదాం. 32వ దావీదు కీర్తన మొదటి వచనాన్ని చదువుదాం. ఎందుకనగా దావీదు భక్తి ఎటువంటి భక్తి అని అంటే దేవుని ద్వారా శాశ్వతమైన కృపను పొందిన భక్తి అది. దేవుడిచ్చిన నిబంధనకు తగిన ఆ వాగ్దానం తన పట్ల నెరవేర్చుకున్న వ్యక్తిగా జీవించాడు. అందుకని అక్కడ అంటాడు, తన అతిక్రమములకు పరిహారం ఉన్నందిన వాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం ఉన్నందిన వాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని అంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అంటే అతిక్రమములకు పరిహారము నందదగిన వాడు. ఎటువంటి ఆత్మ పరిహారము నందాడు అని అంటే, తన కుమారుడు బలహీనుడుగా ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన చేశాడు. కానీ ఉపవాస ప్రార్థన చేసినప్పుడు కూడా తన కుమారుడు బ్రతకల, అప్పుడు తనలో ఒక ఉన్నతమైన పశ్చాత్తాపంతో కూడా మనసు కలిగింది, పశ్చాత్తాపంతో కూడా హృదయం కలిగింది. ఏమనగా, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పటికీ కూడా నా కుమారుడు బ్రతకలేదు, కనుక నేను ఎందుకు ఉపవాసం చేయాలి? అంటే ఉపవాసం ఎందుకు చేయగలిగాడు అని అంటే, తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తముగా నా దేవుడు నా కుమారుని మొత్తాడు, గాయపరిచాడు అన్న సత్యాన్ని ఎరిగి దేవుని దగ్గర పాప క్షమాపణ కోరుతూ ఉపవాస ప్రార్థన చేసిన విధానం లెక్కల భాగంలో మనం చూస్తున్నాం. అటువంటి వ్యక్తి ఉండగా ప్రార్థన చేసినప్పుడు తన కుమారుడు బ్రతకకపోయినప్పటికీ కూడా దావీదు భక్తులు కలిగిన విశ్వాసం ఏంటంటే, తను ఇచ్చాడు. అదే రీతిలో నేను చేసిన పాపానికి శిక్షగా పరిహారముగా నా కుమారుడు తీసుకున్నాడు, కనుక నేను పశ్చాత్తాపంతో నా తల్లిని వేడుకుంటున్నాను అన్న మాట అక్కడ రాయబడి, పశ్చాత్తాపం నొందినవాడు ధన్యుడు, తన పాపమునకు పశ్చాత్తాపం నొందాడు నొందినవాడు ధన్యుడు. ధన్యుడు కనుక ఎలా అంటే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వ్యక్తిగా ఈ లోకములో జీవించాడు. ఎప్పుడైతే నిర్దోషి అని ఎంచబడతాడో తన ఆత్మలో ఎటువంటి కపటం అనేది ఉండదు, ద్వేషం అనేది ఉండదు, అసూయ అనేది ఉండదు అన్న సత్యాన్ని లేఖన భాగంలో మనం స్పష్టంగా, అంటే ఆయన ఎత్తుకు చెవియొగ్గి ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు, చెవియొగ్గి ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలు వింటున్నప్పుడు మన విశ్వాస జీవితం లేక మన శరీరం కలగవలసిన మార్పు ఏమిటంటే, పాపము లేని వ్యక్తిగా, పశ్చాత్తాపం పొందిన వ్యక్తిగా, నిజమైన క్రైస్తవుడిగా మార్పు చెందిన వ్యక్తిగా ఇలాకములో జీవించాలి. ఎప్పుడైతే అటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రారంభిస్తావో అప్పుడు ఆయన శాశ్వతమైన కృపతో ఆయన నీకు చూపిస్తాడు. ఆయన శాశ్వతమైన కృపను నీ పట్ల కనిపించిన వ్యక్తిగా ఉండి, కనిపించిన రక్షకుడిగా ఉండి నిన్ను నడిపిస్తూ నిన్ను పోషిస్తూ సంరక్షించే దేవుడుగా ఉంటాడు. ఎప్పుడు అనంటే,
మనం ఆయన దగ్గరికి వస్తున్న మనము లోకానుసారమైనది ఆశించి కాదు, లోక సంబంధమైన పదవులు లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతలో కాదు, లేక ఘనతను అనేకలు నెగ్గి చేశారు నా గురించి ఎవరు మెచ్చుకుంటారన్న ఆలోచనతో కాదు ఆయన దగ్గరికి రావాల్సింది. ఎలా రావాలంటే వాక్యమును వినగలిగినట్లుగా, వాక్యమును చెవియొగ్గి వినగలట్టుగా ఆయన దగ్గరికి రాగలిగితే. ఆయన ఇచ్చిన ఆహ్వానం అదే, దప్పిగొలిన వాళ్ళ రా, నీళ్ళ ఎద్దుకు రా. ఎలా వెళ్ళాలి అని అంటే చెవియొగ్గి ఆయన దగ్గరికి వెళ్ళాలి. అనేక సంఘాలు అనేక కూడికలు జరుగుతున్నాయి, వేల సంఖ్యలో మందిరాలకు వెళుతున్నారు, కానీ వెళుతున్న వారు చెవియొగ్గి వెళ్ళగలుగుతున్నారా అన్నది మనం పరిశీలన చేయాలి. ఇస్రాయేల్ ప్రజలు ఒక ఉన్నతమైన కార్యమును దేవుడు చేసి చూపించిన తన శక్తిని చూపించాడు, తన ప్రభావాన్ని చూపించాడు. ఎన్ని చూపించినప్పటికీ కూడా వారు చెవియొగ్గి దేవుణ్ణి ఆరాధించిన విధానం కానీ, చెవియొగ్గి దేవుని అద్దకు వెళ్ళిన విధానం కానీ, లేక చెవియొగ్గి ఆయన మాటలు విన్న విధానం కానీ వారి జీవితంలో కొనసాగలేదు. అందుకొరకే వారిని విడిచిపెట్టిన విధానం లేఖన భాగవతుడు కనుక మనం వారికంటే శ్రేష్ఠులమని కాదు, మన దేవుని వాక్యం మన ఎదుగు రావటానికి కారణం కానివ్వండి, దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేరపరచుకున్న తను ప్రేమించిన ప్రజలు దేవునిపై తిరుగుబాటు చేసిన విధానాన్ని ఆయన ఓర్వలేక వారిని విడిచిపెట్టి అనే జనంగా మనం మన ఎద్దుకు ఆయన వాక్కును తీసుకొని వచ్చాడు. తీసుకుని రావిన ఆ వాక్యం ఎద్దుకు మనం ఎలా రావాలంటే ఆకలితో రావాలి, దప్పిగొరిన వారమై దాహముతో రావాలన్నమాట. ఎలా రావాలంటే చెవియొగ్గి ఆయన దగ్గరికి రావాలి. అయ్యా నీ వాక్కును నేను వినగలుగునట్లుగా, నీ వాక్యమును విని నేను మారు మనసు పొందుకున్నట్టుగా, నీ వాక్యమును విని నేను వెలుగు పొందుకున్నట్టుగా, నీ వాక్యమును విని నీకు సాక్షిగా జీవించినట్టుగా, నీ వాక్యము విని నిజమైన మారు మనసుతో నిన్ను వెంబడించుకున్నట్టుగా, నీ వాక్యం విని పరిపూర్ణమైన మనసుతో నీ వైపు తిరగనట్టుగా అన్న ఆలోచనతో మనం ఆయన దగ్గరికి రావాలి. చెవియొగ్గి ఆయన దగ్గర రమ్మంటున్నాడు. ఎందుకనంటే ఆయన నిత్య నిబంధన చేసేదను అన్నమాట. కనుక ఆయన నిత్య నిబంధన చేయటమే కాకుండా ఏమంటాడు, మూడో వచనం, చెవియొగ్గి నా ఎద్దకు రండి, వచ్చి ఏం చేయాలంటున్నాడు, ఆయన వినాలి. ఏమంటాడు, మీరు విన్న ఎడల మీరు బ్రతుకుతురు. ఎలాగంటే నిత్య నిబంధన చేయబడిన ఆ దేవుని నిబంధనలో మనం ఆయన చూపించే శాశ్వతమైన కృపను పొందుచు లోకములు బ్రతకగలిగిన అనుభవానికి మనం రానిచ్చగలడు, రానివ్వగలడు అన్న సత్యాన్ని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తాం. ఆయన దగ్గర రావాలి, దాహముతో రావాలి. వచ్చిన మనము ఎలా ఉండాలంటే చెవియొగ్గి ఆయన దగ్గరికి రావాలన్నమాట లేఖన భాగవతుడు మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. మొదటి మాటగా మనం విన్నాము, దాహముకు దప్పిగొన్న వాళ్ళారా నీల ఎద్దకు రండి, చెవియొగ్గి నా ఎద్దకు రండి, మీరు విన ఎడలా మీరు బ్రతుకుతారు. అంటే చెవియొగ్గి ఆయన దగ్గరికి వచ్చి వినాలి. ఏదో ఒక చెవితో విని ఒక చెవితో వినేయటం కాదు, వెళ్ళి వదిలిపెట్టడం కాదు, లేక ఏదో ప్రకటన చేస్తుంటే ఏదో ఉపదేశిస్తుంటే మనం ముచ్చట్లు మనం ముచ్చట్టించడానికి కాదు. వాడు ఎలా వీడు ఎలా లేకపోతే ఆమె చీర కట్టుకొచ్చింది ఏమే చీర కట్టుకొచ్చింది వాడు ఏ వస్త్రాలు తీసుకొని వచ్చాడు వాడు ఏం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు వాడు మౌనంగా కూర్చోడు వాడు ఎవడు తిరుగుతున్నాడు ఈటడు ఈ ఆలోచనతో కాదు మనం వెళ్ళవలసింది. మనం చెవియొగ్గి ఆయన మాటలు వినగనట్లుగా మనం ఆయనకు వెళ్ళేవారిగా మనం ఉండాలని. ఎందుకు వెళ్ళాలంటే ఆయన నిబంధన చేస్తాడట, ఒక వాగ్దానాన్ని ఇస్తాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, దావీదునకు చూపిన ఆ శాశ్వతమైన కృప మీకు చూపుతుంది. ఆయన కృప లేనిది మనం బ్రతకలేము సుమా. ఆయన కృప కొరకు కనిపెడుతున్న మనం ఆయన కృప మన పట్ల కనిపించేవాడిగా, లేక ఆయన కృప మనల్ని వెంబడించేదిగా మనల్ని ఆవరించేదిగా ఉండాలంటే మనం ఆయనద్దకు దప్పిగొనిన వారమై వెళుతూ వినగలిగిన చెవులతో చెవియొగ్గి ఆయన దగ్గరికి వెళ్ళి వినగలిగిన వారమై ఉండగలిగితే, విని గ్రహించి ఆ వాక్యానుసారంగా జీవించగలిగితే, లేక విని గ్రహించి దేవునికి లోబడగలిగిన విధానాన్ని మనం కలిగి జీవిస్తే, ఆయన చెప్తున్నాడు శాశ్వతమైన కృపను నేను మీకు చూపెదను. ఇక మొదటి ఆహ్వానం, దప్పిగొనిన వారలారా నా ఎద్దకు రండి, నీళ్ళ ఎద్దకు రండి. ఎలా రావాలి అంటే చెవియొగ్గి నా ఎద్దకు రండి అన్నమాట వ్యాకరణ భాగం స్పష్టంగా తెలియదు. రెండో మాట కూడా చూద్దాం. దేవుని వాక్యంలో రెండో మాట ఏమంటాడంటే, యాకోబు రాసిన పత్రిక, ఈయన యేసు ప్రభు వారికి సహోదరుడు, అది శరీర సంబంధముగా పుట్టిన వ్యక్తి, కానీ యేసయ్య మాత్రం ఆత్మ సంబంధముగా ఆత్మపూరుడు వారి ఈ లోకంలో జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. కనుక దేవునికి వాక్యంలో స్పష్టంగా తెలియపోస్తున్న మాట. రెండవ మాట చూద్దాం ఏమంటాడంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఏమంటాడంటే, దేవుని యొద్దకు రండి
అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, దిమనుషుకులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడి దుఃఖపడుడి, ఏడుబడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. రెండో మాట చెప్తున్నాడు సుమ, మనం ఆయన ఎంతకు చెవియొగ్గి ఆయన దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి ఆ మాట వినాలి, వింటే నిబంధన చేస్తాడు, శాస్త్రమైన కృప మీకు చూపుతారని చెప్పిన మాట చూస్తున్నాడు. రెండో మాటకు అంటున్నాడు మీరు కాబట్టి దేవునికి 8వ వచనం, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక 2 కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017లో తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణము చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీ ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.